శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఈరోజు వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ గల శక్తివంతమైన మంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఆ మంత్రం కూడా ఎటువంటి మంత్రం అంటే ఆ మంత్రం వచ్చేసి యోని మంత్రం అన్నమాట. యోని అంటే మీకు తెలియదు ఏం కాదు, ఈ యొక్క యోని మంత్రం అనేది ఏ స్త్రీ ఎదుట మీరు నిలబడి 11 సార్లు కానీ 21 సార్లు కానీ నిలబడి చదివి మీరు అంటే చదవటం అంటే మీ మనసులో అనుకొని వాళ్ళకి తెలియకుండా మీరు హూక్ మర హూక్ అంటే ఓదాలన్నమాట. వాళ్ళకి తెలియకుండా మంత్రం చదవటం అని వాళ్ళకి తెలియకుండా చిన్నగా ఓదాలి. ఆ విధంగా మీరు 21 సార్లు యొక్క మంత్రాన్ని ఏ స్త్రీ ఎదుటికైతే మీరు చదువుతారు, చదివిన గంటలోనే ఆ యొక్క స్త్రీ మీ వెనక పిచ్చుకుక్కలాగా పరిగెత్తాలి, వచ్చి మీతో కలవాలన్నమాట. అంత పవర్ఫుల్ గల ఈ యొక్క యోని మంత్రం గురించి ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. చాలా పవర్ఫుల్ గల మంత్రం అన్నమాట. ఈ ప్రయోగం అనేది ఎవరిపైన అంటే ఈ యొక్క మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళపైన ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేయవలసి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సాధనని ఈ యొక్క మంత్ర ప్రయోగం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అంటే, అయితే మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు మీ ప్రేమ తిరస్కరిస్తున్నారు, అదేవిధంగా మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడటం లేదు, లేకపోతే మీ మధ్య మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకొని ఉంటాము కానీ మా మధ్య చిన్న చిన్న సమస్యలు వచ్చేసి ఈ మధ్య మేము విడిపోయాము, కానీ మళ్ళీ మేము కలవాలనుకుంటున్నాము, మళ్ళీ మేము దగ్గర అవ్వాలనుకుంటున్నాము, కానీ ఆ స్త్రీ నాతో మాట్లాడటం లేదు, ఆ స్త్రీ నా నుండి దూరంగా వెళ్ళిపోయింది, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాం అని ఆలోచన చేస్తున్నా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు మీ యొక్క పవర్ఫుల్గా ఆ యొక్క యోని మంత్రాన్ని మీరు ఆ స్త్రీ ఎదుట మీరు నిలబడి ఆ స్త్రీకి తెలియకుండానే యొక్క మంత్రం చదువుతా మీరు చిన్నగా ఊదినట్లయితే ఈ యొక్క గాలి ఆ యొక్క స్త్రీ వైపు వెళితే చాలు, ఆ యొక్క స్త్రీ మీరున్న క్షణంలోనే మీ చేయి పట్టుకొని వెనక రావాల్సి ఉంటుంది. అంత పవర్ఫుల్గా ఆ యొక్క మంత్రం అన్నమాట. ఒకవేళ మా నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు, వాళ్ళతో మేము మాట్లాడే పరిస్థితి అయితే లేదు, ఏ విధంగా మాట్లాడాలి మరి అని అనుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క ప్రయోగం అనేది మీరు ఫోన్లో మీరు మాట్లాడతా ఆ ఫోన్లోని యొక్క మంత్రం అనేది చదువుతూ వాళ్ళకి తెలియకుండా మీరు అని ఓదాలన్నమాట. మంత్రం చదువుతూ వాళ్ళు తెలియకుండానే అని ఓదాలి. ఆ ఊదేటప్పుడు వాళ్ళకి అనుమానం రాకుండా మీరు వాళ్ళ ఎదుట నిలబడి చదివేటప్పుడు కానీ లేకపోతే ఫోన్లో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళకి అనుమానం రాకుండా ఈ యొక్క మంత్రం అనేది మీరు చదివి వాళ్ళ ఎదుట మీరు హూక్ మారవలసి ఉంటుందన్నమాట. ఆ విధంగా చేస్తేనే వాళ్ళు అనేది మీకు వశమవుతారు. పొరపాటును కూడా మీరు ఈ యొక్క మంత్రం చదివేటప్పుడు ఆ స్త్రీకి కానీ మీకు మధ్యలో ఎవరన్నా ఉండి మీరు ఊదే గాలి పొరపాటున పక్క స్త్రీకి వెళ్ళిందంటే ఆ స్త్రీ మీకు వశమవటం అనేది జరిగింది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు అనేవి మీరు ముందుగా తీసుకొని ఈ యొక్క ప్రయోగం అనేది ఈ యొక్క సాధన అనేది ఆ స్త్రీ ముందు మీరు చదవండి. ఆ విధంగా చదవటం వల్ల మీరు ఏమైనా వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకు పూర్తిగా 100% అనేది మీ చేతుల్లోకి రావటం అనేది జరిగింది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య అయితే మా మధ్య అన్యోన్యమైన జీవితం ఎక్కడైతే లేకుండా ఉన్నారో తరచూ వాళ్ళు ఇంట్లో గొడవలు కానీ లేకపోతే సమస్యలు కానీ అవి అంతటా అవే వచ్చేసి వాళ్ళు తిట్టుకోవటం లేకపోతే కొట్టుకోవటం వాళ్ళ మధ్య విపరీతమైన ఘర్షణలు జరిగి వాళ్ళు మధ్య ప్రేమ అనేది దూరం అయిపోయి ఉంటే ఆ ప్రేమను మళ్ళీ పొందటం కోసం ఆ భార్యాభర్తలు ఈ యొక్క మంత్రం అనేది మీరు మీ భర్త ముందు కానీ మీ భార్య ముందు కానీ ఈ యొక్క సాధన అనేది మీరు చేసుకున్నట్లయితే మీరు కోల్పోయిన మీ ప్రేమ అనేది మీరు మళ్ళీ తిరిగి పొందటం అనేది జరిగింది. మీరు ఎప్పుడు చూడని ఆ ప్రేమ అనేది మీ భర్త నుండి మీరు చూడటం అనేది జరిగింది అన్నమాట. ఈ మంత్రం అనేది మీరు పొరపాటును కూడా తెలిసి కానీ తెలియక కానీ పనిచేసిద్దా లేదా అని ఎదుట మీరు ఎవరిపైన పడితే వాళ్ళపైన ఈ యొక్క మంత్రం అనేది వాళ్ళపైన మీరు చేయకండి. అయితే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, మీకు పరిచయం అయిన వాళ్ళు అయి ఉండాలి, అంతకుముందు మీరు కలిసిమెలిసి ఉన్న వాళ్ళు అయి ఉండాలి. అటువంటి వాళ్ళపైన ఈ యొక్క మంత్ర ప్రయోగం చేస్తేనే వాళ్ళు మీకు వశమవుతారు. అంతేగాని మీకు తెలియని వాళ్ళపైన ఈ యొక్క మంత్ర ప్రయోగం అనేది పనిచేయదు అన్నమాట. కాబట్టి 1-2 సార్లు నేనేం చెప్పాను మీరు క్లారిటీగా విని ఈ యొక్క యోని మంత్ర సాధన ఈ యొక్క యోని మంత్రాన్ని ఏ స్త్రీపైన మీరు ఉపయోగించాలనుకుంటున్నారో వాళ్ళపైన మీరు ప్రయోగం అనేది చేయండి అన్నమాట. అయితే ఈ మంత్రం అనేది మీకు నేను తెలియజేసే ముందు ఈ మంత్రాన్ని ముందుగా మీరు ఒక మంత్రాన్ని మీరు సాధన చేసి సిద్ధి పొందవలసి ఉంటుంది. 7 రోజులు సాధన చేయాలి.
ఆ సాధన చేసిన తర్వాత ఈ యొక్క మంత్రశక్తి అనేది మీకు ఫలించిద్దిమాట. ఆ ఫలించిన తర్వాత అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఏ స్త్రీ ఎదుట నిలబడి మీరు 21 సార్లు ఆ స్త్రీకి తెలియకుండా మీ మనసు చదువుతూ ఆ స్త్రీకి తెలియకుండా మీరు ఓదాలన్నమాట, గాలి ఓదాలి. ఆ విధంగా ఊదితేనే వాళ్ళు మీకు వశం అవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క సాధన అనేది ఏ విధంగా చేయాలి అంటే, సాధన అనేది పౌర్ణమి రోజున కానీ లేకపోతే శుక్రవారం రోజున మీరు ప్రారంభించవలసి ఉంటుంది. అయితే మీకు ఈ యొక్క సాధనకి మీకు ఒక ఎర్రని వస్త్రం అనేది కావాల్సి ఉంటుంది. ఆ ఎర్రని వస్త్రం అనేది మీరు మీ ఇంట్లో కానీ లేకపోతే మీకు సపరేట్ గది ఉంటే ఆ గదిలో మీరు మీ ముఖం అనేది తూర్పు సైడ్ కానీ ఉత్తర సైడ్ కానీ ఉండే విధంగా కూర్చోవాలి. కింద ఎర్రని వస్త్రం పరిచి దాని మీద కొంచెం బియ్యం అనేది పోయాలి. పోసిన తర్వాత మీరు ఎండి కొబ్బరికాయ అనేది ఒకటి తెచ్చుకోవాలి. ఎండి కొబ్బరికాయ అంటే దానికి పైన పీచు ఉండాలన్నమాట. ఆ పీచు ఉండే ఎండి కొబ్బరికాయ దాన్ని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీరు పీచు ఉన్న కొబ్బరికాయని తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే కుంకుమ కానీ లేకపోతే సింధూరం కానీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత చమెలిక తేలు అనేది ఉండేది. చమెలిక తేలు అంటే తెలుగులో వచ్చేసి మల్లెల తైలం అంటారు. దాన్ని హిందీలో వచ్చేసి చమెలిక తేలు అంటారు. ఒకవేళ మీకు అది తెలియకపోతే మీరు మామూలుగా ఆన్లైన్ ద్వారా దాన్ని మీరు బుక్ చేసి తెచ్చుకో ఆన్లైన్ ద్వారా మీరు తెచ్చుకోండి. మీరు నేను చెప్పిన పేరు అనేది మీరు చూడనమాట. చమెలి తేలు అంటారు దాన్ని. తెలుగులో వచ్చేసి మల్లెల తైలం అంటారు అన్నమాట. ఆ యొక్క ఆయిల్ని మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత కుంకుమలో కానీ సింధూరంలో కానీ ఈ యొక్క ఆయిల్ని బాగా కలిపి దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేయండి. తయారు చేసిన తర్వాత ఆ కుంకాన్ని మీరు ఏం చేస్తారంటే మీరు తెచ్చుకున్న ఆ ఎండి కొబ్బరికాయకి మొత్తం ఎర్రగా ఎర్ర రంగులో వచ్చే విధంగా మొత్తం పూసేయండి. పూసిన ఆ ఎండి కొబ్బరికాయని మీరు ఏం చేస్తారంటే మీరు మీ ముందు ఒక ఎర్రని వస్త్రం పరిచి ఉంటారు. దాని మీద మీ బియ్యం పోసి ఉంటారు. ఆ బియ్యం మధ్యలో యొక్క ఎండి కొబ్బరికాయని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు అక్కడ ఒక దీపం అనేది వెలిగించనమాట. ఒక దీపం వెలిగించేసి ధూప దీపాలు అంటే కడ్డీలు సాంబ్రాన్ని వెలిగించేసిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది. ఈ సాధన యొక్క స్ఫటిక మాలక ద్రాక్ష మాలక అని తీసుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎప్పుడు చేయాలి అంటే ఇది ఉదయం వచ్చేసి 4 గంటల నుండి 9 గంటల లోపు చేయాలి. ఒకవేళ మాకు ఉదయం కుదరదు అనుకుంటే సాయంత్రం వచ్చేసి సంధ్యా టైం కాడి మీరు తెల్లవారుజాము 4 గంటల లోపు మీరు ఎప్పుడైనా చేయవచ్చును. ఈ విధంగా మీరు ఒక మాల తీసుకొని అక్కడ కూర్చుంటారు. కూర్చొని మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో మీరు దేనికోసం అయితే ఈ యొక్క ప్రయోగం చేస్తున్నారో ఆ యొక్క సంకల్పం అనేది ఆ యొక్క కామాఖ్యాదేవికి మీరు చెప్పుకోవలసి ఉంటుంది. అమ్మ కామాఖ్యాదేవి, నేను ఫలానా పని మీద ఈ యొక్క ప్రయోగం అనేది చేయదలుచుకున్నాను. ఆ పని అనేది నాకు నెరవేరాలి అని మీరు మీ మనసులో సంకల్పం, మీ పేరు, మీ గోత్రం అనేది చెప్పుకొని మీరు ఈ యొక్క మంత్ర సాధన అనేది మీరు చేయవలసి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మంత్రం అనేది మీరు చాలా చిన్న మంత్రం. 21 మాలలు అనేది మీరు ఒక రోజుకి మీరు సాధన చేయాలన్నమాట. 21 మాలలు అండి. మాలకు వచ్చిన వాటి ఏమిటి అంటే, ఒకవేళ మేము 21 మాలలు చేయలేము అనుకుంటున్నాము, కనీసం మీరు ఒక టైం పెట్టుకుని 1/2 గంట దాకా మీరు ఈ యొక్క సాధన అనేది చేయాలి. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలి అంటే 7 రోజులు చేయాలన్నమాట. 7 కానీ 9 కానీ 11 కానీ కాబట్టి 7 రోజులు చేయాలి. ఆ కొబ్బరికాయ అనేది అదే విధంగా ఉండాలి ఆ పూజా మందిరంలో. మీరు కాకపోతే సాయంత్రం పూట ఎప్పుడైతే మీరు కూర్చుంటారో అప్పుడు మీరు అప్పుడు మీరు ఒక దీపం వెలిగించేసి కడ్డీలు మటుకి వెలిగించి మీరు ఈ యొక్క సాధన చేయాలి. కొబ్బరికాయ మటుకి 7 రోజులు సాధన అయిపోయిన దాకా కొబ్బరికాయ అనేది మీరు అక్కడే ఉండాలన్నమాట. విధంగా మీరు 7 రోజులు ఈ యొక్క మంత్ర సాధన అనేది చేస్తారు. ఆ సాధన అయిపోయిన తర్వాత మీరు 7 రోజులు అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడున్న ఆ కొబ్బరికాయని అవన్నీ తీసుకొని మీరు వెళ్ళిపోయి దాన్ని మీరు నీళ్ళల్లో కలిపేసేయండి, అంటే నీళ్ళల్లో వదిలేసేయండి అన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ ఎదురుగా వెళ్ళి ఈ యొక్క మంత్రాన్ని ఆ స్త్రీకి తెలియకుండా 21 సార్లు మనసులో చదువుతుండాలి. ఆ స్త్రీకి తెలియకుండా మీరు ఆ స్త్రీకి తెలియకుండా ఫూకు మారుతున్నారు అంటే మీరు ఊదేటప్పుడు ఆ స్త్రీకి అనుమానం రాకుండా అని ఊదకుండా తెలియకుండా చిన్నగా ఓదాలి. ఆ విధంగా ఊదిన గాలి అనేది ఆ స్త్రీ వైపు వెళ్ళాలన్నమాట. ఆ విధంగా వెళ్ళినట్లయితే వాళ్ళు ఎంతటి కఠినమైనా సరే మీకు గంటలోనే ఆ స్త్రీ దగ్గర ఉండే రిజల్ట్ వచ్చింది. గంటలోనే ఆ స్త్రీ కావాలని మీకు ఫోన్ వచ్చింది. విత్ఇన్ సెకండ్లో ఆ స్త్రీ వచ్చి మీతో కలవటం అనేది జరిగింది. అంత పవర్ఫుల్ గల యొక్క యోని మంత్రం. అయితే మంత్రం అనేది నేను వీడియో పైన ఇస్తాను. అక్కడ నుండి యొక్క యోని మంత్రాన్ని మీరు అక్కడ నుండి యోని మంత్రాన్ని తీసుకొని మీరు సాధన అనేది చేయండి. అయితే మళ్ళీ చెబుతాను, ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడును ఉద్దేశించి ఎవరు కూడా ఎటువంటి సాధనలు అనేవి చేయకండి. ఎందుకంటే పొరపాటును కూడా పని చేస్తాయా లేవా అని ఎవరిపైన పడితే వాళ్ళపైన ఈ యొక్క సాధన చేశారంటే దాన్ని చిక్కుల్లో పడ్డారంటే మేము బయటికి లాగటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి ఇటువంటి ప్రయోగాలను చేయండి. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.